హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ, స్పైసీ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చేసే చికెన్ గ్రేవీ కర్రీ కోసం చికెన్ బాగా కడిగి ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. అలానే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాను కర్రీ కోసం. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కస్తూరి మేతి, కాస్త కరివేపాకు వేసుకున్నాను. మెంతికూర ఉంటే మెంతికూర వేసుకుంటాను, మెంతికూర లేదు కాబట్టి కస్తూరి మేతి వేసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకున్నాను. అలానే ఒకసారి బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టొమాటో. మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలానే కాస్త మిరియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకున్నాను. అలాగే కాస్త ఉప్పు మరియు పసుపు. ఉప్పు మనం ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో చికెన్ వేసాం కాబట్టి కాస్త ఉప్పు పట్టి ఉంటుంది, చూసుకొని తక్కువగా వేసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలిపేసి మగ్గనివ్వండి. చికెన్ చాలా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకున్నాను. అలానే గరం మసాలా పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఇది, దాన్ని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నీళ్లు పోయకుండా సిమ్లో పెట్టుకుని మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ చూడండి చాలా బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గించుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట, నీచు వాసన అనేది కూడా ఉండదు. ఇప్పుడు మీరు కర్రీకి కావాల్సిన నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చికెన్ కర్రీని మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీ కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుని స్టవ్ ఆపేసుకుంటాను. నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలి. చపాతీ రొట్టెకైతే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, లేదు అంటే మీరు ఇంకాస్త దగ్గర పడనివ్వండి. చాలా చాలా టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ తయారైపోయింది. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. చపాతీ, రొట్టె, రాగి సంగటి, అన్నము దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్లు చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.